తోటే కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. మీరు ఆ సాంగ్ రిలీజ్ చేశారు, అది మిలియన్స్ వ్యూస్. నిన్న దీపావళి సందర్భంగా ఆటం బాంబు అంటూ ఒక టీజర్ కూడా రిలీజ్ చేశారు, అది 5 మిలియన్ వ్యూస్. సో మీరు ఈ ఈ రకంగా వ్యూస్ కోసం, క్యాష్ కోసమే కులాల మధ్య చిచ్చు పెడుతున్నారంటూ అనంతపురం నుంచి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసు కంప్లైంట్ చేస్తున్నారు. అదేవిధంగా రాయలసీమ విద్యావంతుల వేదిక నుంచి కడప రెడ్లు కమ్మ రాజ్యం అంటున్నారు. అంటే వాస్తవంగా రాజ్యాంగబద్ధంగా కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కమ్మ రాజ్యం అని ఎలా అంటారు, కడప రెడ్లు అని ఎలా అంటారు, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. అంతకుముందు ఆయన కడప సినిమా తీసి షార్ట్ ఫిల్మ్ తీసి రాయలసీమను కించపరిచేలా చేశారు. ఇటు రాయలసీమ విద్యావంతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడైతే సెన్సార్ ఆఫీసుని కేసు కంప్లైంట్ ఇచ్చారు. కులాల పేరుతో టైటిల్ ఎలా పెడతారు, గతంలో పద్మావతి ఎలా పెట్టినప్పుడు కూడా డిస్ప్యూట్ వస్తే టైటిల్ మార్చారు. సో రామ్ గోపాల్ ఉద్దేశం ఏంటనేది వాళ్ళందరూ ఆందోళన ఏంటి. ఇప్పుడు మీరు ఒక 20 మంది పేర్లు చెప్పారు, నేను మర్చిపోయాను వాళ్ళందరి పేర్లు ఈ పార్టీకి. ఓకే, పాయింట్ ఒక ఫస్ట్ మీరు చెప్పింది, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు, కాంగ్రెస్ పార్టీకి నాకు ఉద్దేశంలో ఏం పని లేకపోతే ఏది కాబట్టి ఇలాంటి పనులు కల్పించుకుంటున్నారు చేయడానికి. ఒక అందరి దానికి ఒకే ఆన్సర్ ఇస్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కులాల పేరుతో రాలేదు అంటే, ఇప్పుడు ఇయ్యాల నరసింహారెడ్డి రెడ్డి పేరు లేదా, ఏదో ఎవరో మన చౌదరి అని, జస్టిస్ చౌదరి అని వచ్చింది. అరే ఇది నేను ఫస్ట్ చేసింది కదా, ఒక పాయింట్. రెండోది కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అని చెప్పారు. కమ్మ రాజ్యం అంటే గవర్నమెంట్ అన్నాను నేను, అది మీరు అనుకుంటున్నారు, వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు వాళ్ళు మనసులో ఏదో ఊహించేసుకుని అది నాకు ఆపాదిస్తున్నారు, ఒక పాయింట్. ఇప్పుడు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు వాళ్ళందరూ వచ్చి డాన్స్ చేసుకుంటారు, ఇద్దరు పార్టీలు చేసుకుంటున్నారేమో, అది మేనే తెలుసు. అప్పుడు చిచ్చు పెడుతున్నానని ఎలాగ అనుకుంటున్నారు అసలు, ఏ బేసిస్? టీజర్లో చిచ్చులు ఉన్నాయి కదా, టీజర్లో చిచ్చులు ఉన్నాయి. కానీ వాళ్ళు రాజులు బ్రాహ్మణులు వచ్చి కొట్టుకోండి, మీకు ఎలా తెలుసు ఏ కాస్ట్ ఆ కొట్టుకునేది అనేది రాజులు బ్రాహ్మణులు. అసలు కమ్మలు కడప రెడ్లు కొట్టుకోరు అసలు సినిమాలు. నవ్వుతారేంటండి మీరు చెప్పింది, పాత్రధారులు అలాంటి వాళ్ళు అయి ఉంటారు కాదు. మీరు నవ్వుతున్నారు ఎందుకు చెప్పండి, నాకు నేను సీరియస్ గా చెప్తున్నాను సార్. మీరు చాలా సీరియస్ గానే టీజర్ రిలీజ్ చేశారు, తెలుస్తుంది కదా ఏం తెలుస్తుంది ఉందా లేదా, ఎవరు ఎవరు మీరు అందులో మీ ట్వీట్స్ లో కూడా సిబిఎన్, సో ఇవన్నీ రిజెంబ్లెన్స్ కనిపిస్తున్నాయి, నాకు సంబంధం లేదంటారు. రిజెంబ్లెన్స్ మాకు అసలు ఉద్దేశమే లేదు, అది మేము యాక్చువల్ గా టీజర్ రిలీజ్ అయిన తర్వాత యూట్యూబ్లో కామెంట్స్ చూసి ఫస్ట్ మాకు అర్థమైంది కొన్ని క్యారెక్టర్స్ రిజెంబ్లెన్స్ ఉన్నాయని. అంతవరకు మేము అసలు అనుకోలేదు దాని గురించి. చాలా ఇన్నోసెంట్గా ఇలా మాట్లాడతారు. అరే నిజమండి సార్, నేను మీ మీద ఒట్టు. మీరు రిజెంబ్లెన్స్ ఉండే క్యారెక్టర్ల కోసం ఎతుకులాడి ఎతుకులాడి ఎక్కడో ఒక వీడియో ఉంటే మహారాష్ట్రలో ఎవరో ఆయన ఆయన పట్టుకొచ్చారు. క్యారెక్టర్కి కావాల్సిన నటుడిని వెతికాము కానీ రిజెంబ్లెన్స్ కోసం ఎవరిని ఎతకలేదు. ఏ క్యారెక్టర్ కావాల్సిన నటుడిని ఎతికారు? మా సినిమాలో స్క్రిప్ట్లో ఉన్న క్యారెక్టర్ రిజెంబ్లెన్స్ ఉన్న క్యారెక్టర్. సో ఇప్పుడులో ఉన్న క్యారెక్టర్ ఒక రకంగా ఉండాలని ప్రతి మేకరు రైటర్లు అనుకుంటారు కదా, దానికోసం మేము వెతికాం. కానీ ఎవరో రియల్ లైఫ్ పర్సన్ రిజెంబ్లెన్స్ కోసం పేర్లు కూడా పెట్టారు కదా మీరు. ఏది పంపినేని రామ్ రామ్ అని స్పీకర్ క్యారెక్టర్ పేరు అండి, క్యారెక్టర్ పేరు కూడా రిజెంబ్లెన్స్ ఉండేలా పెట్టుకున్నారు. ఏది క్యారెక్టర్ అయితే కోఇన్సిడెన్షియల్గా ఎవరో అలా ఉన్నవాడు దొరికాడు అనుకో. ఏ సినిమాలో అయినా ఒక క్యారెక్టర్స్ ఉండరు కదా, పోలీస్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, లేకపోతే ఏదో విజయ్ మాల్యా లాంటి వాడు ఉంటాడు. ప్రతి సినిమా స్టోరీ కూడా ఏదో ఒక రిఫరెన్స్ పాయింట్ ఉంటుంది. కానీ రిజెంబ్లెన్స్ కానీ పేర్లు కానీ కేవలం యాదృచ్ఛికం, కోఇన్సిడెంటల్ అండ్ నాట్ అట్ ఆల్ ఇంటెన్షనల్. మీరు ఎంత చిచ్చు పెట్టేసి ఏం చిచ్చు పెట్టాలి ఊహాజనిత యథార్థ ఏంటి, అది ఒకసారి చెప్పండి సార్. అదేంటి మీ సినిమా యథార్థ? కొన్ని జరిగినవి జరుగుతున్నవి వాటిలోని నిజాల ఆధారంగా ఊహించిన నిజం. అక్కడే తెలుస్తుంది కదా, ఏం తెలుస్తుంది మీకు జరిగిన జరిగిన అక్కడ జరిగిన అవునండి. ఇప్పుడు ఊహించిన నిజాలు అంటే ఇప్పుడు జరిగిపోయిందే కాదు, ఫ్యూచర్ లో కూడా ఈ రిజెంబ్లెన్స్ క్యారెక్టర్ తో మీరు చాలా, అది ఒకటి. రెండోది లోపల ఏమేమి జరుగుతున్నాయి అనేది నాకు అభిజ్ఞాన వర్గాల వల్ల తెలిసిన కొన్ని సత్యాలను కూడా సినిమాలో చూపిస్తున్నాం. అంటే ఇప్పుడు ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరుగుతున్నది కరెక్ట్. వైఎస్ జగన్ సీఎం గా ఉన్న రాజ్యంలో జరుగుతున్నా మొత్తం అది రియాలిటీ అది. కానీ వైఎస్ జగన్ ఇంట్లో నేను చెప్పట్లేదు కదా, అదే జగన్మోహన్ రెడ్డి సీఎం పాలనలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు రియాలిటీ. అంటే కేసీఆర్ గారు ఉన్నారు, మోడీ ఉన్నారు, అలాగే వైఎస్ జగన్ ఉన్నారు, చంద్రబాబు ఉన్నారు, చంద్రబాబు ఉన్నారు. సో వాళ్ళ మధ్య జరుగుతుంది, నేను ఉన్నాను మీరు ఉన్నారు అందరూ నిజమే కదా, అందరూ ఉన్నాం. అదే మమ్మల్ని అందరినీ మీరు పాటలో కూడా పెట్టారనుకో, మీరు లేరు. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మధ్య జరగబోయే విషయాలను మీరు ఊహించి తీస్తున్న మూవీ ఇది. ఎస్ జరిగిందని ఊహించి కాదు, నిజంగా జరిగినాయి. అదే అదే ఇందాక అదే అన్నాను కదా,
జరిగినవి జరుగుతున్నవి, నెక్స్ట్ ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఇష్యూ ఇక్కడ. నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే దానికి రియాలిటీకి సంబంధం లేదన్న మీరు అనుకుంటున్నారు. ఇవన్నీ వాళ్ళ మీద స్టోరీ అని వాళ్ళ మీద రహస్య వర్గాలు ఇచ్చిన సమాచారం వచ్చింది జరగబోయేది అంటున్నారు. అదే ఇప్పుడు ఏ సినిమా రియాలిటీ మీద బేస్ చేసినా కూడా ఎక్కడో కనెక్షన్ ఉంటుంది కదా. అంటే మీరు లక్ష్మీస్ ఎన్టీఆర్ ఇవన్నీ చరిత్ర తీశారండి. అవును ఓకే, జరగబోయేది కూడా. అప్పుడు మీరు ఆ టీజర్ చూస్తే ఎవరినో చంపినట్టు మడ్డల గిడ్డలు కూడా కనిపిస్తున్నాయి. నేను ఎవరిని పోల్చలేదు, అది కేవలం కొన్ని రిజెంబ్లెన్స్ యాదృచ్ఛికం. నీకు సెన్సర్లు వేస్తారు కదా ముందు, ప్యూర్లీ కోయిన్సిడెంటల్ అండ్ నాట్ ఇంటెన్షనల్ రిజెంబ్లెన్స్ అని అది నేను ముందే చెప్తున్నా. ఏసీ ముందే కానీ దానికి ముందు ఒక లైన్ చెప్తున్నారు మీరు, ఏది రహస్య అభిజ్ఞ వర్గాలు. అభిజ్ఞ వర్గాలు ఎవరో ఎవరో ఇంట్లోనే, అది నేను గవర్నమెంట్ ఆఫీస్లో అని చెప్పట్లేదు కదా. ఎవరో మా పక్కింట్లో ఉన్న అభిజ్ఞాన వర్గాలు నా పక్కింట్ల గురించి చెప్పారు. అది అది ఉంటుంది, అది ఉంటుంది. మీరు ఆడుకుంటున్నారండి నిజంగా. నేను ఆడుకోవట్లేదు, సినిమా దర్శకుడు కాదు నేను. మీరు నాలో ఏదైనా చిన్న లకూనా ఉంటే దాన్ని పట్టుకుని ఆడుకుంటున్నారు మీరు. కాదు, మీరు లేనిపోని కాన్స్పిరసీలు ఒక కల్మషమైన కల్మషపూరిత మైండ్ తోటి ఆలోచించి నేను చాలా ఇన్నోసెంట్గా నిజాయితీగా తీస్తున్న దాని మీద మీరు మట్టి చల్లుతున్నారు. నిష్కల్మషమైన నాయకమైనటువంటి రామ్ గోపాల్ వర్మ సినిమా తీసుకుంటే మాలాంటి జర్నలిస్ట్ మీరు ఇందాక మీరు చెప్పారు కదా, ఒక 20 పేర్లు వాళ్ళు ఎవరో సెన్సార్ బోర్డుకి వెళ్ళారు కంప్లైంట్ ఇచ్చారని, వాళ్ళందరూ కల్మషపూరిత మనస్సులు గలవాళ్ళు. అలాంటి ఒక ఇన్నోసెంట్ పర్సన్ని అనవసరంగా టార్గెట్ చేస్తున్నారు. మిమ్మల్ని ఎవరు టార్గెట్ చేస్తారు సార్? మీరు ఊరి మీద టార్గెట్ చేస్తున్నారు అందరినీ. ఇప్పుడు నువ్వు ఈ పొద్దున్న ట్వీట్ చూస్తే రాత్రి మళ్ళీ మెగా ఫ్యామిలీ అని ఒకటి పెట్టారు. అదే మెగా ఫ్యామిలీ అంటే అర్థం ఏంటంటే చాలా పెద్ద ఫ్యామిలీ అని. అది ఒక 39 పిల్లలు ఉన్న ఒక మనిషి కథ ఎవరో చెప్పారు నాకు, అది మెగా ఫ్యామిలీ అని చెప్పాను. సో మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి సినిమా తీద్దామని అనుకున్నా. అది కాదు, ఇప్పుడే చెప్పాను కదా, మెగా ఫ్యామిలీ అంటే 39 కొడుకులు ఉన్న ఒక అతని కథ నాకు ఎవరో చెప్తే అప్పుడు నేను అట్రాక్ట్ అయ్యాను. మళ్ళీ పిల్లలతో ఎవరు చేస్తారులే అనేసి మానేశారు. పిల్లల సినిమా మీకు అలవాటు లేదు కాబట్టి తీయడం మానేశారు. అంతేగాని ఏమాత్రం మెగా ఫ్యామిలీ 9:36 అనౌన్స్ చేస్తాను. అదే అనౌన్స్ చేశాను, చేయట్లేదని చేశా. ఎందుకు మానేశారు సడన్? ఇప్పుడే చెప్పాను కదా పిల్లలతో ఎవరు పడతారని. మరి అప్పుడు ఫస్ట్ లైన్లో తీసేద్దాం అనుకున్నారు కదా, 1 మినిట్లోనే ఎక్సైట్మెంట్ పోయిందని. అదే రాత్రి నేను అది పెట్టింది రాత్రి. ఓహో, ఎస్. అంటే జొన్నమిత్రులు గారు చెప్పినట్టు రాత్రి అప్పుడు పెట్టారు, రాత్రి 2 వాడకాలో పెట్టాను, కాఫీ తర్వాత తీసాను. మీరు ఇంత ఇంత సరదాగా మాట్లాడుతూ సీరియస్ పర్సన్స్ మీద కామెడీ చేస్తున్నారు. సీరియస్ కదా మీ స్టైల్, కామెడీ చేస్తున్నారు. మీ టీజర్ చూస్తే అలాగే ఉంది, కామెడీలో ఉందా మీకు? అది మరి కమరాజ్యంలో ఇప్పుడేమో దేశాలు రెచ్చగొట్టేస్తుంది, మర్డర్లు అవుతున్నాయి, అవన్నీ సీరియస్ ఇష్యూస్ మీరు అలా చేస్తున్నారు అంటున్నా. సరదాగా చేస్తున్నారు కానీ చాలా సీరియస్ ఉండిపోతుంది అందులో. వెటకారంగా సరదాగా ఆడుతూ పాడుతూ చిన్నపిల్లలు ఆడుకుంటూ సినిమా ఆడేసుకుంటారు. చెల్లెళ్ళు ఏది వెటకారం అనిపించింది ఒక్కటి చెప్పండి.